వరకు మహేష్ కెరియర్లో మురారి చాలా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అంటారు. అండ్ ఆ తర్వాత వచ్చిన మూవీస్లో ఏది బాగున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇది ఇంకా మార్క్ అలా పడిపోయింది. ఇప్పుడు నుంచి భరత్ అనే నేనులో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి అని అంటున్నారు. లేదండి, అనానమస్గా ఐ హవ్ గాట్ గ్రేట్ అప్రిసియేషన్. ఐ హావ్ టు థ్యాంక్ మై ఫ్యాన్స్. ద పర్ఫార్మెన్స్ ఇన్ భరత్ అనే నేను ఐ రేట్ ఇట్ యాజ్ మై ఫైనెస్ట్. సో ఫ్యాన్స్ ఆడియన్స్ కూడా అది అంటున్నారంటే దానికి మించిన ఆనందం లేదు. అండ్ ఈ మూవీకి వచ్చే రెస్పాన్స్, లేకపోతే ఈ మూవీకి వచ్చిన మీకు మీరు అంటే ప్రాణం పెట్టి చేసి ఎంజాయ్ చేసిన మూవీ కాబట్టి పర్సనల్గా యూనో మీరు మీ వైఫ్తో ఉన్న మూవీ కూడా ట్వీట్ చేసి థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు చూడలేదు అలాగా మీ నుంచి? ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ అండి. ఇట్ వాస్ ఎమోషనల్ జర్నీ ఫర్ అస్. 2 ఇయర్స్గా వీ వెంట్ త్రూ అ లాట్ అండ్ రియలీ హ్యాపీ. ఎలా ఉంటుంది తన సపోర్ట్? నో, షీ ఈజ్ ఆల్వేస్ సపోర్టివ్ అండి. ఐ మీన్ షీ ఆల్సో ఫెల్ ద ప్రెషర్ ఫర్ ద పాస్ట్ 2 ఇయర్స్. And she was also very, very happy that this film is a blockbuster. Mimmalli CM ga chusi Sitar Papa Gautam Babu emannaru movie vallakanta antide and they enjoyed the film. Songs gaani cinema rendu saarlu chusaru and they enjoyed the film thoroughly.